ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు సీఎం వైఎస్ జగన్ నిధులు విడుదల చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలోని ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కుటుంబాలకు నూట అరవై ఒకటి కోట్ల రూపాయలు సీఎం విడుదల చేసినట్టుగా తెలుస్తోంది పైప్లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఆరు నెలలకు గాను అరవై తొమ్మిది వేల చొప్పున మొత్తంగా నూట అరవై ఒకటి కోట్ల ఎనభై ఆరు లక్షలను సీఎం బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది మంచి చేయాలనే తపన ఉంటే దేవుడి సాకారం కూడా ఉంటుందన్నారు సీఎం జగన్ ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నది విశాఖలో జరిగిన ఘటనే ఉదాహరణ అని చెప్పారు నలభై బోట్లు కాలిపోయాయని మన దృష్టికి వస్తే ఆదుకోవాలని పడ్డామని ఇన్సూరెన్స్ లేదని తెలిసిన వెంటనే మత్స్యకార కుటుంబాలకు మంచి జరగాలని బోటు విలువ లెక్కగట్టామని చెప్పి ఎనభై శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు ఆ చెక్కులు పంపిణీ చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్ ప్రతి విషయంలో మనసు పెట్టి అన్ని రకాలుగా మత్స్యకారులకు తోడుగా ఉండే ప్రభుత్వం మనదని సీఎం జగన్ వెల్లడించారు కోనసీమ జిల్లాలో ఏదైతే మళ్ళీ ఇవాళ ఇరవై మూడు వేల మందికి ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది కుటుంబాలకు మనం మంచి చేసే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది కూడా క్రమం తప్పకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వచ్చేట్టుగా అడుగులు వేయిస్తూ నాలుగో దఫా ఈసారి నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పిస్తూ మొత్తంగా నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ కుటుంబాలకు ఇప్పించే మంచి కార్యక్రమానికి ఈరోజు మళ్ళీ శ్రీకారం చుడుతూ ఉన్నాం ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఈ మంచి రోజున మత్స్యకార కుటుంబాలకు మనం చేసిన మంచి గురించి ఇవన్నిటినీ కూడా మళ్ళీ సూలూరుపేటలో జరగాల్సిన ఈ కార్యక్రమం ఏదైతే పోస్ట్పోన్ అయిందో ఆ పోస్ట్పోన్మెంట్ జరిగిన ఆ కార్యక్రమంలో మళ్ళీ ఈ నెలలోనూ రేప్రెల్లోనూ మళ్ళీ ఆ కార్యక్రమంలో సుదీర్ఘంగా కూడా ఏ రకంగా మత్స్యకార కుటుంబాలకు మనం మంచి చేయగలిగాం ఏ రకంగా మత్స్యకార జీవితాలను మనం మార్చగలిగే కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో ఏ రకంగా మంచి చేస్తూ అడుగులు ముందుకు వేయగలిగాము ఇవన్నీ కూడా సుదీర్ఘంగా ఆ రోజు వివరిస్తాను మంచి విషయం కూడా ఏమిటి అని అంటే ఎంతగా ప్రభుత్వం స్పందిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పడానికి నిన్న విశాఖపట్నంలో జరిగిన ఒక ఘటన కూడా నలభై ఓట్లు కాలిపోయిన ఘటన మన దృష్టికి వస్తే వచ్చిన వెంటనే వాళ్ళని ఆదుకోవడం ఎలా అని చెప్పి ఆలోచన చేసాం తపన పడ్డాం ఆ బోట్లకు వెంటనే ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పి విచారం చేసాం ఇన్సూరెన్స్ ఆ బోట్లకు లేదు అని తెలిసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదు అని చెప్పి ప్రతి బోటు విలువ ఎంతో కూడా లెక్క కట్టమని చెప్పి ఆ బోటు కొత్తది క తీసుకోవాలి అని అంటే ఎంత అవుతుందో లెక్క కట్టమని చెప్పి ఆ బోటుకు సంబంధించి ఎనభై శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా కూడా వెంటనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈరోజు ఈ మంచి రోజున ఆ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా అది కూడా ఇవ్వని చెప్పి కూడా మంత్రికి అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది పైప్ లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు సీఎం జగన్ నిధులు విడుదల చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలోని ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కుటుంబాలకు నూట అరవై ఒకటి కోట్ల రూపాయలు సీఎం జగన్ విడుదల చేశారు పైప్ లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఆరు నెలలకు గాను అరవై తొమ్మిది వేల చొప్పున మొత్తంగా నూట అరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లను సీఎం బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేశారు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు